हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अम्म चेती कम्मनी वंट इवा रेसीपी वच्चेसी चिंतकाय चापल पुलुसु चापलनु कानागंतलु अंटारु इवी समुद्रं चापलु चापलु चिंतकाय कांबिनेशन तो अयिते बागुंटायि चापल पुलुसु मार्निंग प्रिपेर चेस्ते नाइट की अलागे मरुसटि रोजुकि कूडा चाला बागुंटुंदि चापल्नि पुलुसुगाने प्रिपेर चेसुकुंटारु इप्पुडु चिंतकाय चापल पुलुसुनि ए विधंगा प्रिपेर चेयालो चूसेद्दां मुंदुगा चापल्नी चेयिंची शुभ्रंगा कड़गाली इप्पुडु वीटिलो हाफ टेबल स्पून पसुपु टू टेबल स्पून कारं रुचिकि सरिपड़ा क्रिस्टल साल्ट वेसी चाप मुक्कलकि बागा पट्टेला कलिपि पक्कन उंचाली ఒక పావు కిలో చింతకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్ లో వేసి గ్లాస్ వాటర్ ని యాడ్ చేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికించాలి వీటిని సమానంగా ఉడికించుకోవాలి లేదంటే ఎక్కువగా ఉడికిస్తే వగరొచ్చేస్తాయి ఈ విధంగా ఉడికిన తర్వాత చింతకాయల్ని పక్కన ఉంచాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మిక్సీ పట్టి ఉంచిన రెండు పెద్ద ఉల్లిపాయల పేస్ట్ ను इंका टू टेबल स्पून मसाला पेस्ट वेसी वेयించాలి मसाला पेस्ट एमेंटे टू टेबल स्पून धनियालु टेबल स्पून जीलकर्र हाफ टेबल स्पून गसगसालु ऐदु वेल्लुल्लि रेखलु चिन्न अल्लं मुक्क वेसी मेत्तगा मिक्सी पेट्टिन पेस्ट मसालानु पच्चिवासनंता पोयेला वेयించుకోవాలి इला वेयించిన दीनिलो चाप मुक्कलनु मनं मुंदुगा उडिकिंचिन चिंतकाय पुलुसुनु वेसी ఒకసారి గరిటె పెట్టకుండా కలపాలి ఇంకా దీనిలో చిన్న చీలికలుగా కట్ చేసిన 5 పచ్చిమిర్చి కట్ చేసిన 4 బెండకాయలను కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి పులుసును మరిగించాలి మధ్యలో ఒకసారి మూత తీసి మన టేస్ట్ కి సరిపడా కారం salt సరిపోతుందో లేదో చూసి అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేస్తే సరిపోతుంది అంతేనండి చింతకాయ చేపల పులుసు రెడీ ఈ చేపల పులుసుకి అసలు సిసలైన టేస్ట్ ఏది అంటే పచ్చిమిర్చి బెండకాయ మసాలాలు పట్టి బల్లే టేస్ట్ వస్తాయి పులుసును చల్లారనిచ్చి వేడివేడి అన్నంలో తిన్నట్టైతే చాలా అంటే చాలా బాగుంటుంది మనం రెగ్యులర్ గా తినే చెరువు చేపల పులుసుకు భిన్నమైన టేస్ట్ తో ఉండే ఇలాంటి సముద్రం చేపలతో చింతకాయ పులుసుని ప్రిపేర్ చేసినట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్